తెలంగాణలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ టీడీపీ అక్కడ కలిసి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది, అంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటారా, లేదంటే ఇక్కడ వచ్చిన ఫలితాలు అక్కడ కూడా వస్తాయంటారా? నేననేది అక్కడే, ఇప్పుడు మిరపకాయలు మైసూర్ పాకు కలుపుకొని తిన్నారనుకోండి, అది తెలంగాణలోనే అజీర్తికి వస్తుంది, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా అజీర్తికి వస్తుంది. ఇక్కడ అజీర్తికి వచ్చి అక్కడ అజీర్తికి రాకుండా ఉండదు, ఎందుకంటే రెండింటి యొక్క స్వభావం అది. నీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎట్లాగనైతే కలిసినప్పుడు ఏ విధంగా వచ్చిందో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. మామూలు వ్యతిరేకత కాదు, కాంగ్రెస్ అంటేనే మండిపడ్డ చంద్రబాబు నాయుడు, ఎవరు చంద్రబాబు మండిపడ్డ కాదు. కాబట్టి ఇవన్నీ లెక్కలోకి వస్తే రాకుండా అనే పోతే అని నేను అనుకోను. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది దాన్ని అసలు కలుపుకోవడం వల్ల నష్టం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్న తీరు కూడా కనపడింది. అంటే కాంగ్రెస్కు పోటీ చేస్తేనే చంద్రబాబుకు లాభం, కాంగ్రెస్తో కలిసి చేస్తే ఇది మంత్రి జగన్కి పోతాయి ఓటింగ్ అంతా. అదే ఇక్కడ దాని మీద కూడా కొన్ని సర్వేలు అట్లాగే వెల్లడించేశారు, ఏంటంటే కానీ దాదాపు సాధ్యమైనంత వరకు టీ కాంగ్రెస్తో పొత్తు ఉండకూడదనే కోరుకుంటున్నాడు ఆయన. ఆయన పని ఎక్కడ ఉంది, ఇక్కడ ఉండకూడదు కానీ దేశ రాజకీయాల్లో ఉంటాము అని. అంటే ఎప్పుడైనా మీరు చూడండి, ఇంట్లో తట్టుకోలేనాడు రోడ్డు మీద పోయి ఎగురుతాడు, ఇంట్లో తట్టుకోలేకపోయినాడు రోడ్డు మీద పోయి ఎగురుతాడు, గరారా చూసుకుందాం అంటాడు, గరారా చూసుకుందాం అంటాడు, ఎందుకంటే ఇంట్లో అడిగేది సాధ్యం కాదు. కేసీఆర్ చూడండి, ముందు నేను ఇంట్లో తట్టుకోవాలనుకున్నాడు, ఇంట్లో గెలిచిన తర్వాత బయట చర్చ మొదలుపెట్టాడు. ఇక్కడ ఇంట్లో ఎవరికైతే సరుకు ఉండదో బయట ఇమేజ్ ఏమైనా ఉపయోగపడుద్దా అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది, ఆ ఇమేజ్ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది, చంద్రబాబు నాయుడు దగ్గర ఒక గొప్పతనం ఉంది, ఎవరైనా అంగీకరించాల్సిన గొప్పతనం. అదేం గొప్పతనం అంటే, అప్పటికీ ప్రజలలో ఎవరి మీద వ్యతిరేకత ఉందో ఎవరి మీద కోపం ఉందో కనిపెడతాడు, దాన్ని బేస్గా చూపెట్టి తన శత్రువులందరినీ పట్టకపోయి వాళ్ళతో సంబంధం ఉంది, ఆయనతో లింక్ ఉంది, ఆయనతో లింక్ ఉందని చెతకట్టేస్తాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి గారు పిల్ల కాంగ్రెస్ అని చెప్పాడు. అంటే వీళ్ళందరినీ పెట్టి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ మనిషి, ఈయన పవన్ కళ్యాణ్ అందరినీ లింక్ చేసిండు అక్కడ. ఇప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత వస్తుందని నమ్ముతున్నాడు కాబట్టి వెంటనే మళ్ళీ బీజేపీని అక్కడ పెట్టేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్, పవన్ కళ్యాణ్ అంత బీజేపీ మనుషులను మొదలుపెట్టారు. కర్ణాటకలో అట్నే వచ్చేసి బీజేపీకి సెకండ్ పార్టీ కుమారస్వామిని మొదలుపెట్టారు, అదే కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసి ఆయన ఏమో సెకండ్ పార్టీకి వెళ్ళి తిరుగుతున్నారు ఇప్పుడు. అంటే ఇదొక అలవాటు ఆయనకి. అంటే ఎవరికైతే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందో ఆయన నిలబెట్టి తన వ్యతిరేకుల్ని, తన ప్రత్యర్థులందరినీ పట్టుకుపోయి దానికి జతగట్టి చూపెట్టడం అనేది ఆయనకు ఒక లక్షణం. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కర్నూలులో బీజేపీ పార్టీ యొక్క కండవని తీసి పక్కకు పెట్టించి మనుషులు మాత్రమే రావాలని కోరుకున్నాడు ఆయన, అట్లా వచ్చారు బీజేపీ వాళ్ళు. కాబట్టి అది ఎప్పుడు ఏది అవసరమో దాని వరకే మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ను పక్కన పెట్టి కూడా పోటీ పోయి ఏది కరెక్టు, కలిసి పోటీ చేస్తే కరెక్టా, విడివిడిగా పోటీ చేస్తే కరెక్టా అనేది ఆయన బేరీ చేసుకుంటాడు. ఇప్పుడు మనము జత కట్టే అంశం మీద చూస్తే సార్, అంటే మనం మాట్లాడిన దాంట్లో ఇంకొక పాయింట్ వస్తే, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనేది కలిసి పోటీ చేయకపోయినప్పటికీ వచ్చిన సీట్లను టీడీపీకే ఇస్తారు అని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే క్లారిటీ ఇచ్చారు, మేమైతే ఏ పార్టీకి మద్దతు ఉండదు, ఒకవేళ హంగే ఏర్పడితే అది అప్పుడు చూద్దాము అనేటట్లుగా మాట్లాడారు. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు సార్? నిజంగానే జనసేనకు వచ్చే సీట్లు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత అయినా టీడీపీకి వెళ్తాయంటారా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకోకూడదని ఎవరైనా పెట్టుకున్నాడు, తిరుగుతున్నాడు. బట్ పవన్ కళ్యాణ్ అనేవాడు జనసేన నుంచే కాదు, పీఆర్పీ నుంచి కూడా ఉన్నాడు అతను. పీఆర్పీని పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ చూడలేము, చిరంజీవిని పక్కన పెట్టి కూడా పవన్ కళ్యాణ్ చూడలేము. బట్ పవన్ కళ్యాణ్ తిరగడం ప్రారంభించిన తర్వాత ఎందుకు ఆయన పార్టీ పెట్టిన తర్వాత పెట్టగానే పోటీ చేయలేదు, నేను మోడీకి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా అన్నాడు, మధ్య మధ్య గ్యాప్లు ఇస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ అభిమానులు, మరికొంతమంది రాజకీయ అవసరాలతో ఉన్నవాళ్ళు ఏదన్నా కావచ్చు, కానీ రియల్గా రాజకీయ నాయకులు అన్నప్పుడు దాన్ని పార్టీగా అనాలసిస్ చేయలేకపోతా ఉన్నాం. అది ఇంకా మనం లోతుగా అధ్యయనం చేయకపోవడం వలన అని నేను చెప్పలేను, కానీ దాన్ని కరెక్ట్గా మనం చెప్పలేకపోతే. ఎందుకు సార్ ఆ భావన వచ్చింది అంటే, గ్రామస్థాయిలో ఇంకా గ్రామస్థాయిలోనే కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ రాష్ట్రాన్ని దోచింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తండ్రి కొడుకులు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. మొదట సపోర్ట్ చేశాడు, మళ్ళీ తర్వాత చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవగానే చంద్రబాబు నాయుడు పాపం ఆయన అమ్మడి పడి ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు అని అన్నాడు. నీకు ఆ క్షణాన్నే కోపం వచ్చి, ఆ క్షణాన్నే ప్రేమ వచ్చి అని కాదు. ఎప్పుడు రాజకీయంగా స్టెబిలిటీ లేకపోతే, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు పెట్టిన కేసులు అక్రమ కేసులు అని నేను ఆ రోజు మాట్లాడిన. ఈరోజు నువ్వు ఒక ప్రశ్న వేసి ఇప్పుడు అంటవా అంటే నేను అంటననే చెప్తాను.
నిన్న నా మాటకి ఈరోజు క్రెడిబిలిటీ లేకపోతే తప్పైతుంది. నేను పార్టీ మారిన కాబట్టి అక్రమ కౌన్సిల్ కావు ఐదు సక్రమ కేసులే అని ఉన్నట్టయితే నువ్వే నన్ను ఇప్పుడు అంటావు, నా ముందు నమస్తే అన్న బయట పోయి చూసేవాడిని నవ్వుకుంటూ వెళ్ళిపోతావు. ఆ క్రెడిబిలిటీ మిగిల్చుకోవాలి, లేదా తప్పు అవుతుంది. అప్పటి వరకు సమాజానికి అవసరం రీత్యా కనుక అయినట్లయితే గతాన్ని కూడా నువ్వు విశ్లేషించగలగాలి. నేను అప్పుడు అందుకోసం అన్నాను కాబట్టి ఇప్పుడు ఇందుకోసం అంటున్నాను అని అది నేను నా గురించి కూడా చెప్తాను. నేను తెలంగాణ ఏర్పడడంలో నేను నా పాత్ర లేదు, పోరాటంలో నేను భాగస్వామ్యం కాదు, కానీ తెలంగాణ అభివృద్ధి కావడం విడిపోవడం వల్ల కాదేమో అంత తేలిగ్గాని హనుమాన్ నన్ను వెంటాడింది. ఎందుకు, గత పాలకులను చూసినా కాబట్టి. నిక్కచ్చిగా పాలన లేకపోతే అభివృద్ధి కాదు అని నా అనుమానం. కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ లాంటి నిక్కచ్చిగా పరిపాలన చేసి క్షేత్రస్థాయికి పోయేవాడు దొరికాడు కాబట్టి అభివృద్ధి మన కళ్ళ ముందు కనపడింది. ఖచ్చితంగా నేను దానికోసం మనం అభివృద్ధిని చూడాలి, అభివృద్ధి కోసం ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి అప్పుడు నేను పార్టిసిపేట్ కాలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వామ్యం కానంటే తప్పైంది. సరే, ఇప్పుడు మొత్తానికి చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, సరే కలిసి పోటీ చేస్తే తప్పేముంది అన్నట్లుగా మాట్లాడారు మీడియా ముఖంగానే. దానికి రిటర్న్గా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లేదు ఆయన కావాలని ఇలా చేస్తున్నాడు, మేమైతే 175 స్థానాల్లో సింగిల్గా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాటకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చంద్రబాబు గారిని కొంచెం వెనకేసుకొచ్చినట్లు మాట్లాడడానికి అంటే ఏందన్న సింక్ అవుతుందంటారా? నేను అదే ఇప్పుడు నువ్వే చెప్పావు దానికి ఆన్సర్, దాంట్లో ఆన్సర్ మీరు చెప్పిన దాంట్లోనే వచ్చింది అది. అది ఇప్పుడు దానకు ఆ రోజే కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమనొద్దు, పవన్ కళ్యాణ్ నేను కలిసి తిరిగితే మీకేంటయా అని పక్క వాళ్ళని ఒక ప్రశ్న, దాంతో నేను తిరగట్లే నేను విడిగా పోతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట. తెల్లారి పాపం అయ్యో చంద్రబాబు నాయుడు ఇలా చేస్తారని పవన్ కళ్యాణ్ అంటే ఇలా కనపడుతుంది. అంటే అప్లోడ్ ఇంటికి వచ్చినేమో పెళ్ళ మొగలుది అనుకున్నట్టు, అప్లోడ్ అసుండ పోగానే సంసారం చేసినట్టు కనపడట్లేదా? ఇది దీన్ని మనం ఎలా విశ్లేషిస్తాం? తప్పు అంటున్నాను. అంటే ఇలా ఇలాంటి కలయిక అనేది మళ్ళీ రాబోయే రోజుల్లో వైసీపీకి నష్టాన్ని చేర్చే అంశం అనుకోవచ్చు సార్? నేను అనుకోను. ఈ కలయికలైనా కలయికలు కాకపోయినా ఎప్పుడైతే ప్రజలు ఒక 5 ఏళ్ళు చూశారో ఖచ్చితంగా నిన్ను ఇప్పుడు మ్యాథమెటిక్స్ లాగా 1+1=2 అన్నట్టు నీకు రాజకీయంగా కుదరదు అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు కలిస్తే ఇంత అవుతాయి అంత అవుతాయి అని చెప్పారు, కలిస్తే ఏమైంది? అంటే మ్యాథమెటిక్స్ కాదు, పాలిటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ కాదు, పాలిటిక్స్ అంటే ప్లాటిక్స్. 1+1 చేస్తే ఒకసారి 0 అవుతుంది. ఇక్కడ నేననేది అక్కడే అప్పుడు జగన్ వ్యతిరేకుల పోలరైజేషనే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా అదే పోలరైజేషన్ ఉంది. దానికి నేను ఎగ్జాంపుల్గా చెప్పగలను చంద్రబాబు నాయుడు ఫ్రంట్ కోసం ప్రయత్నం చేయడమే. అధికార పక్షకి యాంటీగా ఫ్రంట్ కోసం ప్రయత్నం జరగాలి, ప్రతిపక్షానికి యాంటీగా ఫ్రంట్ కోసం అంటే బలహీనంగా ఉన్న వాళ్ళు మాత్రమే కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తారు. బలహీనంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నాడు కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి చంద్రబాబు వ్యతిరేకులనే పోలరైజేషన్ లేదు, ఇవాళ జగన్ వ్యతిరేకులనే పోలరైజేషన్ ఉంది. జగన్ వ్యతిరేకులందరూ కలిసి పోటీ చేస్తే ఓ ఫ్రంట్గా వస్తే ఏమన్నా ఫైట్ ఉంటుందేమో చూడవచ్చు, కానీ నేను అనుకోవడం లేను. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయడానికి వాళ్ళకున్న రిజర్వేషన్స్ వాళ్ళకున్నాయి. బీజేపీ ఆ రోజు బీజేపీ ఈరోజు పనిచేస్తుందని నేను అనుకోవడం లేను. ఎందుకంటే బీజేపీని అప్పుడప్పుడు ఆయన సమర్థిస్తున్నాడు, అప్పుడప్పుడు ఈయన సమర్థిస్తున్నాడు, పక్కన తిట్టడం తప్ప వీళ్ళు ఇప్పటికి కూడా ఆ సంసారం కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ ఇంతమంది కలిసి పనిచేయడం సాధ్యం కాదు అనేది నేను అనుకునేది. అది కనుక ఏమాత్రం చెయ్యలిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి లాభమే తప్ప, ఇంతమంది కలిసి పనిచేస్తే తప్ప అది లేక సాధ్యం కాదు. ఊహల్లో లేకపోతే గెస్సులో రాజకీయాలు నడవు. ఆశలకు అవకాశాలకు అంతరం ఎక్కువ. నా ఆశల్ని బట్టి చూడలేము, అవకాశాలను బట్టే చర్చించాలి. జనసేన అవకాశం ఉంది అని ప్రజలు ఎంత భావిస్తారో చూసేదాన్ని బట్టి తప్ప మనం ఏం కేసులు చేస్తాం దానికి. బట్ ఇక్కడ ఆ స్థాయిలో అంటే టీడీపీ వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే అంత స్థాయిలో పొలిటికల్ మెచ్యూరిటీ ఇంకా పెరగాల్సి ఉంటుంది. అంత అది మాత్రం కింగ్ మేకర్ అయ్యే అవకాశాలన్నీ ఉన్నాయంటారా? ఇప్పుడు నేను అదే అనేది, ఓట్లు పంచుకున్నట్టుగా సీట్లు పంచుకోవడం కుదరదు. ఓట్లు పంచుకోవచ్చు, ఉదాహరణకు నాకు 4% వచ్చేది 5% ఓట్లు రావచ్చు, 6% ఓట్లు రావచ్చు. 6% ఓట్లు వస్తే నేను 6% సీట్లు వస్తాయి అనుకోవడం తప్పు. ఆ లెక్క ప్రకారం కమ్యూనిస్టులకు పెద్ద ఓట్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, కానీ ఒక సీట్ రాని రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఓట్లు రావడం వేరు, సీట్లు రావడం. సీట్లని మనం ఆ విధంగా దామాషం ఆయనకు 2 ఎనకొకటి అని చూడలేము మనం. అది ఒక వేవ్, ఆ వేవ్లో ఏదొచ్చినా కొట్టకపోతుంది.